వెస్ట్ గోదావరి ఎల్ఆర్ అస్మిత్ వండర్ఫుల్ ఉంది థియేటర్ లో చప్పట్లు కొట్టారు విజిల్స్ చేశారు మమ్మల్ని అందరినీ బ్లెస్ చేశారు చూపించారు ఇది ఒక కొత్త రకంగా కొన్ని సీన్స్ ఉన్నాయి మీ సినిమా చూస్తేనే అర్థమవుతుంది సో ఎవ్రీబడి ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ ఉమెన్స్ మస్ట్ వాచ్ చాలా బాగుందండి మీరు చెప్పండి 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 మూవీ చాలా చాలా బాగుంది ఎస్పెషల్లీ అమ్మాయిలకి కొన్ని కొత్త సీన్స్ కూడా మీరు చూస్తే ఎక్కడ ఏ సినిమాలో కూడా రాలేదు అట్లా సో ఇట్స్ రియలీ సూపర్ బాసమ్ అండ్ రుచికరాజ్ రియలీ యాక్టింగ్ చాలా చాలా బాగుంది శివగారిది కూడా మూవీ ప్రేక్షకులు అందరూ వచ్చి చూస్తున్నారు చాలా సంతోషంగా ఉంది చాలా బాగా నేను కొత్త అమ్మాయి కొత్తగా రిసీవ్ చేస్తున్నారు తెలుగు ప్రజలు వాళ్ళ అభిమానము ఆశీర్వాదము నాకు ఇచ్చున్నారు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి మనస్ఫూర్తిగా మూవీ చూడండి ఇది చిన్న మూవీ మీరందరూ చూస్తే పెద్ద మూవీ అవుతుంది నా మూవీ సపోర్ట్ చేయండి హస్మి మూవీ చాలా బాగుంది ప్రతి ఒక్క అమ్మాయి కూడా చూడాల్సి ఉండే మూవీ చాలా కష్టపడి తీస్తున్నాము మన చిన్న మూవీకి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ వచ్చి చూడండి బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రెసెంట్ ఉమెన్స్ మీద చాలా అబ్యూజెస్ జరుగుతున్నాయండి అంటే వీళ్ళు అబ్యూజెస్ జరుగుతున్నప్పుడు ఎవరు ఎవరు అంటే ఎవరితో చెప్పుకోవాలో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు వాళ్ళకి అంటే పేరెంట్స్తో చెప్పుకోలేరు అంటే కొంతమంది చాలా మదన పడిపోతుంటారండి వాళ్ళు వాళ్ళలో దాన్ని దాచుకొని అంటే అలాంటి ఒక విపత్తు ఎదురైనప్పుడు ఒక అమ్మాయి ఎలా ఎదుర్కొన్నది అనేది ఈ సినిమా అండి ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా అండి ఇది వాళ్ళ వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఈ సినిమా చూస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరికీ నచ్చింది సినిమా ఆడియన్స్ ఆడియన్స్ మెసేజ్ ఏం లేదు అంటే ఎలా ఫైట్ చేయొచ్చు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఒక మెసేజ్ ఉందండి సినిమాలో అంతేనండి థ్యాంక్ యూ అందరికి సూపర్ ఉందండి మూవీ అయితే ట్విస్ట్ అనేది చాలా బాగుంది లేడీస్ చూడాల్సిన విషయం అండి లేడీస్ అయితే ఇన్స్పైర్ అవ్వాల్సిన మూవీ అండి ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాలని కోరుకుంటున్నాం మంచిగా పరిగెత్తుంది 100 డేస్ మంచిది ఓకే థ్యాంక్ యూ మూవీ మాత్రం సూపర్ మిసేజ్ ఓరియంటెడ్ మూవీ ఎక్కువ చూడాల్సింది అయితే లేడీస్ ఎక్కువ చూడాలి ఏంటంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఎవరితో షేర్ చేసుకెళ్ళరు కదా అలాంటి మూవీ ఇది లేడీస్ మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ లేడీస్ ఎక్కువ చూడాలి కొద్దిగా ఎలా అంటే లేడీస్ వాళ్ళు రేప్కి అటెండ్ అయ్యి వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేని విధంగా ఉంటుంది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ థ్యాంక్స్ మూవీ చాలా బాగుంది మూవీ స్ట్రెంగ్త్ ఈ స్టోరీ అండ్ ఈక్వలీ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఆల్ ద 3 ఆర్టిస్ట్ మెయిన్ ఆర్టిస్ట్ అండ్ ద గ్రేట్ ట్విస్ట్ ఫెంటాస్టిక్ మూవీ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వీ హావ్ సీన్ ద గ్రేట్ మూవీ విత్ అ గ్రేట్ మెసేజ్ గాడ్ బ్లెస్ దెమ్ ఆల్ థ్యాంక్ యూ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అస్మి విని చాలా ఫ్యూ క్యారెక్టర్స్ తోని ఒకే ఇంట్లో స్టోరీ మీద మొత్తం కాన్సన్ట్రేట్ చాలా బాగుంది మస్ట్ వాచ్ చూడాలందరూ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ మస్ట్ బి స్ట్రాంగ్ అందరూ కూడా పోరాడాలి ఎవరు ఎక్కడ తగ్గొద్దని సినిమా చాలా బాగుంది ఫస్ట్ వాచ్ జనాలు ఎంజాయ్ చేశారు దయచేసి ప్రతి ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడాలని ఆదరిస్తున్నాను కోరుతున్నాను థ్యాంక్ యూ చిన్న సినిమాని బాగా ప్రోత్సహించారు అస్మి అనే చిత్రం తప్పకుండా మీరు థియేటర్లో చూడండి తక్కువ థియేటర్లో ఉంది కానీ థియేటర్కి వచ్చాం మీ ముందు ఎంటర్టైన్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులు థ్యాంక్ యూ క్యారెక్టర్ అండి నేను ఎక్కువ చెప్పలేను రివ్యూ నేను చెప్తే బాగుండదు చూసిన ప్రేక్షకులు చెప్తే బాగుంటుంది మీడియా మిత్రులు ఆల్రెడీ చూశారు కాబట్టి మీరు రివ్యూ ఇస్తే బాగుంటుంది ఇంకా కష్టపడుతూ ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాం ఎంటర్టైన్మెంట్ అండి ఉమెన్ ఫీమేల్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ కాబట్టి ఇలాంటి సినిమాని ఇంకా ఆదరించాలి నిజంగా మహిళల్ని గౌరవిస్తున్నారు వాళ్ళ బాధని మీరు అర్థం చేసుకుంటారు అంటే తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఋషికరాజు రాజనరేంద్ర హల్చల్ చేస్తున్నారు ఐ కెన్ సే ఓన్లీ వన్ వర్డ్ అబౌట్ అస్మి అస్మి ఈజ్ ఆసమ్ సూపర్ ఎవ్రీవన్ మస్ట్ కమ్ అండ్ వాచ్ ద మూవీ ఇట్స్ ఆసమ్ దట్స్ ఇట్ లేడీస్ షుడ్ బి వెరీ బ్రేవ్ దీస్ డేస్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ
ఇట్స్ ఆసమ్ వెరీ గుడ్ మస్ట్ వాచ్ మూవీ మేము ప్రొడ్యూసర్లం సార్ మూవీకి కాబట్టి మీరు చూస్తున్నారు జనాలందరూ లైక్ ఆదరిస్తున్నారు మూవీని మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి యు విల్ గెట్ మోర్ దాన్ దట్ అంత ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంది థ్రిల్లింగ్గా ఉంటుంది ఇది మెయిన్ ఉమెన్ ఓరియంటెడ్ కాబట్టి లైక్ యు విల్ ఎంజాయ్ ఇట్ సో ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ అండ్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ లుకింగ్ ఎట్ ద రెస్పాన్సెస్ ఆఫ్ ద ఆడియన్సెస్ సో ప్లీజ్ డూ వాచ్ డోంట్ మిస్ ఇట్ థ్యాంక్స్ Like I said, it's a message-oriented movie, especially for all the female leads. And అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు ఈ సమాజంలో అమ్మాయిలు వీక్గా ఉంటే నడవదు అమ్మాయిలు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని కోరుకుంటున్నాం అది be courageous and like women who are going through all through this kind of incidents. So it's a message for them to give themselves a second chance to their life. అంటారు కానీ మూవీ యాక్చువల్లీ క్రేజీ ఉంది టోప్ ఉంది ఎక్కడ పోరగట్లేదు ఏం డైలాగ్ నచ్చిందండి